మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని ముప్పిరెడ్డిపల్లి గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అనంతరం ముప్పిరెడ్డిపల్లి గ్రామంలో శ్రమదానం చేసి గ్రామంలో శిథిలావస్థకు చేరిన ఇండ్లను కూల్చివేసి డ్రైనేజీ పనులను పరిశీలించి మొక్కలు నాటారు మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని ముప్పిరెడ్డిపల్లి గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అనంతరం ఆయన మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలు ఆర్థిక వ్యవస్థను బలోపేతమై గ్రామాలు అభివృద్ధిగా మారాయని తెలిపారు పల్లె ప్రగతి ద్వారా గ్రామాల యొక్క అభివృద్ది జరుగుతుందన్నారు వచ్చే వానాకాలంలో ఇటువంటి రోగాలు ప్రబలకుండా గ్రామాలలో పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడిందన్నారు పల్లెల్లో ఎటు చూసినా పచ్చని చెట్లతో పల్లె ప్రకృతి వనాలతో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందన్నారు రాష్ట్ర అభివృద్ధిని సీఎం కేసీఆర్ పరుగులు పెట్టిస్తుండగా జీర్ణించుకోలేని ప్రతిపక్ష పార్టీలు టిఆర్ఎస్ సర్కార్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నట్లు రాష్ట్ర అటవీ అభివృద్ధి వంటేరు ప్రతాప్ రెడ్డి విమర్శించారు ఇచ్చిన హామీలు అమలు చేయని ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడ బీజేపీ చీఫ్ బండి సంజీలకు టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదని ఎద్దేవా చేశారు రాష్ట అభివృద్ధికి సహకరించని కేంద్ర సర్కార్ బకాయి పడిన డబ్బులను కూడా విడుదల చేయకుండానే కులాలు మతాల పేరిట ప్రజలను రెచ్చగొడుతూ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీపురం నవనీత రవి స్థానిక సర్పంచ్ ప్రభావతి పెంటన్న మండల స్పెషల్ ఆఫీసర్ కృష్ణమూర్తి ఎంపీడీవో కృష్ణమూర్తి ఎంపీటీసీ స్వర్ణలత వెంకటేష్ వార్డు మెంబర్లు నాయకులు మాజీ సర్పంచ్ సంజీవ్ వెంకటేష్ నర్సింహులు శివ శ్రీధర్ టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు లక్ష్మణ్ కలకల్ ఉప సర్పంచ్ రాజు యాదవ్ టీఆర్ఎస్ ప్రజా ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ నాయకులు ఆశా వర్కర్స్ పార్శుద్ధ కార్మికులు పాల్గొన్నారు